నమస్తే, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ టీవీ. సో ప్రస్తుతం మనము తాడికొండ నియోజకవర్గంలోని తూళ్ళూరు గ్రామంలో ఉన్నాము. సో మరి ఎన్నికలకు సంబంధించి ఎవరు విన్ అయితే బాగుంటుంది అనే విషయం పైన ప్రజలు ఏమనుకుంటున్నారో వారి అభిప్రాయంలోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. మీ పేరు? చెరుకూర్ రమేష్. అటు చూసి చెప్పండి రమేష్ గారు, ఇప్పుడు ఇంకా 8 రోజుల్లో ఇంకా పోలింగ్. అవునండి. ఎవరు ఎవరికి ఓటేయాలనుకుంటున్నారు, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మేముగా తుళ్ళూరు మండలంలోని తాడికొండ నియోజకవర్గ గ్రామంలో మేము ప్రస్తుతానికి మాకు ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గారు మంచివారే. ఆయన గారు అనేక పలు కార్యక్రమాలు చేశారు. మేము తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చెందితే బాగుంటుందని మేము ముఖాముఖిగా మీడియాతో తెలియజేస్తున్నాం. ఎందుకు సార్ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి అని అంటున్నారు కదా, దానికోసం ఏదైనా ప్రత్యేక కారణం ఏదైనా ఉందా? అనేక కార్యక్రమాలు వారు బడుగు బలహీన వర్గాల వారికి వారు అనేకమైనటువంటి పథకాలను దృష్టిలో తీసుకురావడం జరిగింది. ఈ పథకాలన్నీ సాదాసీదా చిన్న ప్రజల నుంచి పెద్దవారి వారికి అందరికీ ఉపయోగకరమైనటువంటి, ఉదాహరణకి యువనేస్తం కానీ, మరి పెళ్ళికి కానీ, మరి తర్వాత రైతు నేస్తం కానీ, ఇవన్నీ అనేక పథకాలు చంద్రబాబు గారు చేస్తున్నారు. ఆ చేసినటువంటి దానికి కృతజ్ఞతగా మా వంతు మేము సహాయం చేయడానికి ఎన్నికల్లో మేము హామీగా ఉంటామని చంద్రబాబు గారు గెలవాలని కోరుకుంటున్నాము. చంద్రబాబు గారు రావాలని కోరుకుంటున్నాము. అనుభవజ్ఞుడు చంద్రబాబు నాయుడు, ఆయన వస్తేనే బాగుందని మేము అనుకుంటున్నాం. జగన్ వస్తే ఏం చేయగలడు? జగను ఏం తెలుస్తుంది? జగన్ పరిపాలన ఎప్పుడన్నా చేశాడా? కనీసం ప్రెసిడెంట్గా ఊరి పంచాయతీ ప్రెసిడెంట్ కూడా గెలవలేదు ఇప్పటికీ. అటువంటి రోడ్డుకి ఇచ్చి మన భవిష్యత్తుని పణంగా పెట్టలేం కదా. అందువల్ల చంద్రబాబు నాయుడు అనుభవజ్ఞుడు కాబట్టి ఆయన వస్తేనే కొన్ని ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయి, అందరూ బాగుంటారని నా ఐడియా అమ్మా. సార్ నమస్తే. నమస్తే అండి. నా పేరు హరికృష్ణ మండవ. హరికృష్ణ గారు, మీరు ఏం చేస్తున్నారు సార్? నేను యాక్చువల్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమ్మా. సాఫ్ట్వేర్ ఇంజనీర్, డిగ్రీ గోల్డ్ మెడల్ హోల్డర్ని. సూపర్. అలాంటిది చంద్రబాబు గారు ఇక్కడ రాజధాని ప్రకటించడం వల్ల జాబ్ కూడా వదిలేసుకొని నా బిడ్డల భవిష్యత్తు కోసం నేను నా రాష్ట్రానికి ఏదో ఒకటి చేయాలి అన్న ఉద్దేశంతో, దానికి ఎవరు కరెక్ట్ అని చూస్తే ఈరోజు ఉన్న పరిస్థితులను బట్టి మన చంద్రబాబు నాయుడు గారు తప్ప పార్టీలకి అతీతంగా నిజాయితీగా నిబద్ధతతో చేయగలిగిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు. అతని మీద అభిమానంతోనే నా లైఫ్ను కూడా నేను సాక్రిఫైస్ చేసి ఈ రాజధానికి ఏదో ఒకటి చేయాలి నా వంతుగా అని చెప్పి నేను వచ్చాను. సో చంద్రబాబు గారు కాకుండా నెక్స్ట్ ఆప్షన్ ఎవ్వరూ లేరు ప్రజెంట్. ఎందుకంటే అతని అనుభవం వేరు, అతని నిబద్ధత వేరు, అతనికిన్న టైం సెన్స్, అతనికిన్న పరిస్థితి. ఈరోజు అతను ఎన్నో ఇబ్బందులు పడుతున్నాడు, అది అందరికీ యావత్ దేశానికి మొత్తానికి తెలుసు. ఈరోజు ఎన్ఆర్ఐ పార్టీస్ కూడా ఎవరైతే ఎన్ఆర్ఐలో సెటిల్డ్, ఒకనొక టైంలో చంద్రబాబు గారు పెట్టిన ప్రణాళికల వల్ల కానీ అతను ఇచ్చిన ఎడ్యుకేషన్ వల్ల కానీ డెవలప్ అయిన వాళ్ళు ఈరోజు కూడా అతను గుర్తుపెట్టుకొని మన కోసం, మన బిడ్డల కోసం, ఇంత కష్టపడుతున్న వ్యక్తి కోసం వాళ్ళు వాళ్ళ జాబులను కూడా కొన్ని రోజులు పక్కన పెట్టేసి ఇక్కడికి వచ్చి ఈరోజు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారంటే ఇక దీనికి మించి ఇంకా చెప్పడానికి కూడా ఏమీ లేదు. సరే, ఒకవేళ జగన్ సీఎం అయితే రాష్ట్రం పరిస్థితి ఎలా ఉంటుంది? జగన్ సీఎం అయ్యే అవకాశం ఎటు నుంచి ఉందో ఒకసారి చెప్తే నేను తెలుసుకుంటాను. ఒకవేళ ఇంకేజ్ పరిస్థితులు తలకిందులు అయ్యో ఏదో అయ్యి ఒకవేళ జగన్ సీఎం అయితే అప్పుడు రాష్ట్రం భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఈ అభివృద్ధి పనులు కానివ్వండి. ఇప్పుడు నేను ఇప్పుడే మీకు చెప్పానమ్మా, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. నేను వచ్చి వ్యవసాయం చేస్తే ఎలా ఉండిద్దో, ఒక అనుభవం ఉన్న వ్యక్తి వ్యవసాయం చేస్తే ఎలా ఉంటుందో చాలా తేడా ఉంటుంది. అదేవిధంగా ఇవాళ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ఎంత ముందుకైనా తీసుకెళ్ళగలుగుతారు. అతని ప్రాణాలు ఉన్నంత వరకు పోరాడతారు, అతని బాటలోనే మేమందరం నడవడానికి సిద్ధంగా ఉన్నాం. దేనికైనా జగన్ గారు సీఎం అయ్యే అవకాశమే లేదు, అయినా కూడా అతను ఏమీ చేయలేదు. సార్ నమస్తే, మీ పేరు సార్? మా పేరు భోనే నరసింహారావు. నరసింహారావు గారు, ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి, ఏ పార్టీ అధికారంలోకి వస్తే? మాకు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే బాగుంటుంది. ఎందుకు సార్? పట్టు మాకు ఇక్కడ రాజధాని 29 గ్రామాల్లో ఇచ్చాడు, అభివృద్ధి బాగా జరుగుతుంది, ఇంకా ముందు ముందు కూడా జరగాలని ఆలోచన కోరుకుంటున్నాం మేము. అంటే రాజధాని అభివృద్ధి ఒకటే కారణంగా చూస్తున్నారా? సత్యమాయ కూడా ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. నదుల అనుసంధానం చేసి పట్టిసీమ ద్వారా 9 లక్షల ఎకరాలు నీళ్ళు ఇచ్చాడు, పంటలు 3 సంవత్సరాల నుంచి బ్రహ్మాండంగా పడినాయి, బాగా పడినాయి.
నెక్స్ట్ సీఎం ఆయన కావాలని కోరుకుంటున్నాం మేము. చంద్రబాబు నాయుడు గారు. నా పేరు పారా విజయ భాస్కరావు అమ్మ. ఈ ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ బిల్డింగులు చూస్తున్నారు. ఈ ఈ బిల్డింగుల కంటే పెద్ద పనులు, ఇంకా రోడ్లు రోడ్లు సైడు పెద్ద పెద్ద బ్రిడ్జిలు కడుతున్నారు. ఐజోడ్ లేదు ఎవరు. ఈ వాటిలో ఈ బిల్డింగ్ పనులు చాలా చిన్న పనులు. ఆ బ్రిడ్జిలు రోడ్లే చూడాలి, పెద్ద పెద్ద చూడాల్సింది అవి. అది అయితే ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఎవరు ఏ నాయకుడు రావాలి సార్? ఇవన్నీ కడుతున్నారు కమ్మ మేము చంద్రబాబు నాయుడునే అనుకుంటున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.